तिरुपति जिल्ला रेणिगुंट मंडलम गाजुलमान्यम नंदु सर्वमुखी नदी ओड्डुन गल अति पुरातनमैन मूल स्थानेश्वर स्वामी आलयम नंदु वसंत पंचमी पुरस्करिंचुकोनि सरस्वती देवी पूज निर्वहिंचि पिल्ललकु अक्षराभ्यासं चेयिंचारु। वसंत पंचमिनि गूर्चि आलय प्रधान अर्चकुलु मात्लाडुतू संवत्सरानिकि ओकसारि वच्चे वसंत पंचमी माघमासंलो पंचमी रोजुन सरस्वती देवी पुट्टिनरोजुगा जरुपुकुंटामनि ई वसंत पंचमी रोजुन पिल्लल चेत गणपति पूज सरस्वती पूज चेयिंचि अक्षराभ्यासं चेयिंचामनि ఈ రోజు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తే శుభమని ఆలయ అర్చకులు తెలిపారు। ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని 20 లక్షల రూపాయల వ్యయంతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామని పేదవారు కళ్యాణం చేసుకోవడానికి ఉచితంగా ఈ కళ్యాణ మండపం అందిస్తామని తెలిపారు। महाशिवरात्रि नाडु मोदटिगा शिवपार्वतुलकु कल्याण महोत्सवं निर्वहिंचि ई कल्याण मंडपान्नि पेद प्रजलकु उपयोगपडे विधंगा अन्नि सौकर्यालतो अंदुबाटुलोकि तीसुकोस्तुन्नामनि संदर्भंगा तेलिपारु। ओं नमः शिवाय। ओं नमः शिवाय। अति पुरातनमैनटुवंटि चरित्र कलिगिनटुवंटि स्वर्णमुखी नदी तीरान उन्नटुवंटि शैव क्षेत्रालो गाजुलमण्यं मूलस्थानेश्वर स्वामी आलयं चाला चरित्र कलिगिनटुवंटिदि अंदरिकी तेलिसिंदे। इदि ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వైభవంగా నిర్వహిస్తున్నాము। ఈ సంవత్సరం మహాశివరాత్రికి ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగేటటువంటి చోటు గొప్పగా ఈ సంవత్సరం నూతనంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి సంకల్పించాము। అదే విధంగా మామూలుగా కళ్యాణ మండపాలు ప్రస్తుతున్నటువంటి కాలంలో చాలా అత్యధిక రేట్లతో పేదలు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడానికి కష్టమైనటువంటి తరుణంలో ఉచితంగా పెళ్లిళ్లు చేసుకునేదానికి అవకాశం కల్పించేదానికి మేము ముందుకొచ్చాము। దానికి ఒక 20 లక్షల రూపాయల బడ్జెట్ తో సుమారు బడ్జెట్ తో ప్రారంభించాము। ఇది చాలా చక్కగా సుమారు 80x40 సైజ్ తో ఒక హాల్ ని ఏర్పాటు చేసి ప్రజలకు కూడా ఆ రోజుకి అంకితం ఇచ్చేదానికి మేము తొందరతొరగా పనులు ప్రారంభించాము। ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది। అదే విధంగా ఆ రోజు జరిగేటటువంటి మహాశివరాత్రి ఫస్ట్ పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో ప్రారంభమై మళ్ళీ భక్తులకంతా కూడా అంకితం ఇచ్చేదానికి మేము దాని ప్రయత్నం చేస్తున్నాము। అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను పాల్గొని పార్వతీ పరమేశ్వర కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం। సరే ఈ కళ్యాణ మండపం అనేది కళ్యాణ యొక్క సంకల్పం అనేది ఎలాగ సార్? ఏమైనా బోనస్ ద్వారా ఇచ్చేమైనా ఉందా లేకపోతే ఈ గుడి నిధుల ద్వారా ఇచ్చేమైనా? ముఖ్యంగా నాకు ఈ కళ్యాణ మండపం కన్నా ముందు కూడా గాలి గోపురం అనేది చిరకాల వాంచ కోరిక గొడునింది। అది కలలో నాకు ఉంటే బాగుంటుంది అనిపించింది। దాన్ని మాజీ టీటీడీ చైర్మన్ అప్పుడు దేవస్థాన చైర్మన్ చదలవర కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లి దాని కాంట్రిబ్యూషన్ కూడా మా కుటుంబ సభ్యుల చేత కట్టి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆ యొక్క చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాను। అదేవిధంగా ఇప్పుడు మా పూర్వీకులు అమెరికాలో మోహన్ రామరెడ్డి గారు ఉన్నాడు। అదేవిధంగా ఇక్కడ ఆలయ ధర్మకర్త మోహన్ మల్లవరం కీర్తి శేషులు మల్లవరం మోహన్ రామరెడ్డి గారు ఉన్నారు। నేను దాన్ని పూర్తిగా ప్రారంభించినట్లు ప్రారంభించాను। ప్రారంభించిన తర్వాత మల్లవరం మోహన్ రెడ్డి కుమారుడు నరేంద్ర రెడ్డి కానీ మా మోహన్ రెడ్డి కానీ పూర్తి పైకి మేము చెల్లిస్తామని చెప్పి వాళ్లే ముందుకొచ్చారు। యాక్చువల్గా నేనైతే ప్రయత్నం దేవుడి మీద భారం వేసి ప్రయత్నం మొదలు పెట్టగానే ఇరువురు కూడా పూర్తిగా ఎంత మొత్తం అయినా కూడా మేము భరిస్తాము మేము చేస్తామని చెప్పారు। ఇది భగవంతుని సమక్షంలో చెప్పడం కాదు, ఇది సాక్షాత్ పరమేశ్వరుడు నాకు కల్పించినటువంటి నిదర్శనము। ఈ యొక్క అనుకున్న పని బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి అది ఇంకోటి ఏంటంటే పీడ నెలలో ఏ పని చేయొద్దంటారు, కరెక్ట్గా పీడ నెలలోనే ప్రారంభించాను। ఒక నెల లోపలనే కూడా కళ్యాణం ఓపెన్ చేసి ప్రారంభించి మన గాజులమణి గ్రామస్తులకు అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాము। సగం పనులు కూడా పూర్తయినాయి, ఇక రూఫింగ్ పనులు అయిన తర్వాత శివరాత్రి రోజు దాంట్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా అంత రంగరంగ వైభవం నిర్వహించేదానికి। ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ కామాక్షి సమేత మూల సంస్థ దేవాలయం నందు వసంత పంచమి సందర్భంగా అనగా సరస్వతీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిల్లలకందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది। అదే ప్రకారంగా అమ్మవారిని సరస్వతి అలంకారంగా భావించి పిల్లల చేత గణపతి పూజ మహాసరస్వతి పూజ చేయించి అక్షరాభ్యాసం చేయడం జరిగింది। అమ్మవారు ఈరోజు ఆమె పుట్టినరోజు అంటారు శాస్త్ర ప్రకారం, అందుకని వసంత పంచమి సంవత్సరానికి ఓ రోజే వస్తుంది కాబట్టి వసంత మాఘమాసంలో మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అంటారు దాన్ని। ఈరోజు వసంత పంచమి మనకు ఈరోజు గణతంత్ర దినోత్సవం కూడా ఈరోజు జరిగింది। ఇదే ప్రకారంగా పిల్లలకందరికీ గణపతి పూజ సరస్వతి పూజ చేసి వాళ్ళ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయడం జరిగింది। మన కామాక్షి దినోత్సవం దేవస్థానం ముందు ఆలయ కార్యనిర్వహణ ధన జ్వల ధన్య వచ్చే అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది। పిల్లలకందరికీ మా శివాలయం తరఫున శుభాశీస్సులు।
ఈ కాలంలో చాలా మందికి అక్షరాభ్యాసం అంటే ఏమి అనే విషయం తెలియదు. రెండు సంవత్సరాలు కాగానే పిల్లలకి స్కూల్లో పంపించేయడము, చేతికి పలకాలు బల్బ్ ఇచ్చేయడము, సెల్ ఫోన్ ఇచ్చేయడం జరుగుతుంది. మానాదిగా మనకు ఇలాంటివి ఏం లేదు కాబట్టి ఆ కాలంలో పిల్లల చేత గురువుల చేత అక్షరాభ్యాసం చేయించి గణపతి పూజ సరస్వతి పూజ చేయించి అక్షరాభ్యాసం అంటే వరకు సర్వ విద్యా పాఠ సిద్ధ్యర్థం అని సంకల్పం చేయించి సర్వ విద్యలు అంటే మనకు సాంకేతిక విద్య అయితేనేమి అన్ని రకాల విద్య రావాలని చెప్పేసి పిల్లల చేత అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. అనాదికి వస్తుంది కానీ కాలక్రమేణా ఇవన్నీ మర్చిపోయి పిల్లలను ఈ రెండు సంవత్సరం కాగానే కనీసం బాల్యావసానానికి చూడకుండా పిల్లలను స్కూల్లో పంపించేస్తున్నారు. ఇది మన భారతీయులను కొంచెం దృష్టిలో ఉంచుకొని వాళ్లకు సనాతన ధర్మాన్ని ఆచరించడానికి కోరుతున్నాము.